జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈసారి ప్రతి జిల్లాలోని ప్రతి కార్యకర్తను కలవబోతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న ఒక సమాచారం అంటే ఒక్కొక్క జిల్లాను జిల్లాలో మూడు రోజుల పాటు ఉండబోతున్నారంట ఆ మూడు రోజుల్లో ఆ జిల్లాకి సంబంధించిన పూర్తి నివేదికతో అక్కడ ఉండి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి నేరుగా కార్యకర్తలతో మాట్లాడబోతున్నారు అనేది ఒక సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వాస్తవాలు వెళ్లడం లేదు అనే భావన చాలామందిలో వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలోనే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగబోతున్నారు అనేది అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి త్వరలో ప్రశాంత్ కిషోర్ గారితో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు ఇప్పటికే వస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ సూచనలు సలహాల మేరకు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనే దాని మీద త్వరలోనే కొంతమంది కీలక వ్యక్తుల ద్వారా కీలక నియోజకవర్గాలకు సర్వే చేయించే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది అలా నేను దానికి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టా అయితే అక్కడ ఎమ్మెల్యేల పనితీరు మీద అవన్నీ అయితే తర్వాత స్వయంగా ఈనే రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల నుంచి అక్కడ స్థానిక నాయకులు పనితీరు ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉంది వైసీపీ అందిస్తున్న సంక్షేమ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధమైన రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీ మీద అంటే ప్రధాన ప్రత్యర్థి పార్టీ ఇదే కాబట్టి తెలుగుదేశం పార్టీ మీద గతంలో ఉన్నంత స్పందన ఉందా ఏ మాత్రం తగ్గింది ఈసారి ఎంతవరకు పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా కార్యకర్తల మాటల్లో నేరుగా వినబోతున్నారు అనేది అయితే దీనికి సంబంధించి మొత్తం పదమూడు జిల్లాల్లో కూడా పర్యటించబోతున్నారంటే ఒక్కొక్క జిల్లాలో మూడు రోజులు ఉండే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరి ఇదంతా త్వరలోనే జరగబోతుంది అనేది చూద్దాం ఏం జరుగుతుందో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి